శుక్లాంబరధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయసరవ విజ్ఞోపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రో న్యూమరాలజీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో మోహన్ అనే పేరు గురించి మనం తెలుసుకుందాం. మరి మోహన్ అనే పేరు 5 అక్షరాల పేరు. ఈ మోహన్ అనే పేరులో మనం గమనించినట్టయితే 22వ నంబరు చాల్దియన్ సిస్టమ్ ప్రకారం, 24వ పైథాగరస్ అనే సిస్టమ్ ప్రకారం వస్తుంది. ఇది 4/6 కాంబినేషన్లో జన్మించిన వారు మోహన్. మరి మోహన్ అనేవారు వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, మరి వాళ్ళకు ఎదురయ్యే సమస్యలు ఏంటి, ముఖ్యంగా మీ పేరులో హెచ్ఏఎన్ హాన్ అనే ఒక పేరు కనుక వచ్చినట్టయితే ఈ యొక్క పేరు డెవలప్ కానివ్వదు. హన్ అనే ప్రొనౌన్సియేషన్, ఒకవేళ హన్ అనే ప్రొనౌన్సియేషన్ వచ్చినా నెగిటివ్ నెంబర్స్ మీ పేరు బలంలో ఉండకూడదు. అలా ఉన్నట్టయితే మీరు టోటల్గా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు న్యూమరికల్ నెంబర్ సరిపోయే విధంగా అదృష్ట సంఖ్యలలో ఉంటే ఎందరో మోహన్లు కోట్లు సంపాదించారు, నంబర్ వన్ స్థానంలో స్థిరపడిపోయారు, నేను కాదను. కానీ డేట్ ఆఫ్ బర్త్ వీక్గా ఉందనుకోండి, ఈ మోహన్ అనే పేరు వాళ్ళకి పనిచేయదు. వాళ్ళ స్వభావం చూడండి ఎలా ఉందో. ఒక వాళ్ళు తినే భోజనంలో ఒక ముద్ద కూడా ఇతరులకు దానం చేయాలని కోరుకుంటారు. వాళ్ళు ఒక రోజు ఒక పూట కడుపు మార్చుకొని కూడా వాళ్ళ అనుకున్న వాళ్ళకు పెడతారు. కానీ ఆ భోజనం ఎవరికైతే పెడతామో వాడే దెబ్బకొట్టి బయట పడిపోతాడు, ఇతను మొత్తం డౌన్ అయిపోవడం. అంటే ఇతను ఎవరినైతే దగ్గరికి తీస్తారో వాళ్ళు తనని దూరం కొట్టి అతను శత్రువుగా భావించి పక్కకు వస్తారు. వీళ్ళు జీవితంలో ఎప్పుడు కష్టపడుతూనే ఉంటారు, కానీ సంపాదించింది ఏం లేదు, శూన్యం. మిగిలింది ఏం లేదు, శూన్యం. ఒక పేరు మాత్రం ఉంటుందేమో కానీ అన్నీ కూడా శూన్యమైపోతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బెల్లం అనేది ఉన్నప్పుడే మీకు ఈగలు అనేది కూడా వచ్చి వాళ్తాయి. ఆ బెల్లం అక్కడ లేకపోతే ఈగలు, అలాగే ఆ మోహన్ పరిస్థితి కూడా అంతే. కాబట్టి మీ పేరులో మీ దగ్గర టాలెంట్ ఉంది, నాలెడ్జ్ ఉంది, అన్ని విధాలా ఉంది, కానీ ఏ పని చేసినా కూడా ముందుకు జరగకపోవడం. మరి దీనికి ప్రధాన కారణం ఏంటో తెలుసా అండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే దీనికి ప్రధాన కారణం. మీ బర్త్ నెంబర్ చూడాలి, డెస్టిన్ నెంబర్ చూడాలి, దీనిలో వచ్చే ప్రభావాన్ని మనం కలుపుకొని మన పేరు కరెక్షన్ చేసుకోవాలి. పుబ్బా నక్షత్రంలో సింహరాశి వాళ్ళు మీ మోహన్ అని పేరు పెట్టుకుంటారు. మరి మీరు సింహరాశి వల్ల మీరు పుట్టిన తేదీ బట్టి మీరు సింహరాశి అనుకుంటున్నారా, లేదంటే పేరును బట్టి సింహరాశి అనుకుంటున్నారా? మనం ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను బట్టే మనకు సంఖ్యాబలం సింహరాశి అని చెప్పుకోవచ్చు. దానికి తగ్గట్టుగానే మనం సంఖ్యాబలం కలుపుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి అగ్నితత్వపు రాశి, దీనిలో 3 పాదాలు, 1, 2, 3 పాదాలు చాలా చక్కగా ఉంటాయి. 4వ పాదం శాంతి పాదం. మరి ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టినవాడు సాక్షాత్తు అభిమన్యుడే ఈ పుబ్బా నక్షత్రంలో పుట్టాడు. మరి ఈ పుబ్బా నక్షత్రానికి అతిదేవుడు ఎవరంటే శుక్రుడు. శుక్రుడు లగ్జరీ మెయింటెనెన్స్, ఎక్కువ కోపాన్ని ఇస్తాడు, మళ్ళీ తగ్గిస్తాడు, ఇతరులకు మేలు కోరే వ్యక్తి, అయినా కూడా అన్ని నష్టాలే మోహన్ అనే పేరు. కాబట్టి ఈ మోహన్ అనే పేరును మీరు కరెక్షన్ చేసుకొని మీ లైఫ్ అనేది కూడా తప్పకుండా మార్చుకుంటారని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మరియు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినం భవంతు.